అందరికి వందనాలు. సమయించే పాస్టర్ గారికి వందనాలు. దేవుని బిడ్డలారా, మనం ఎందరూ ఎందుకు కూడి వచ్చున్నాము? ఈ రోజు ఏ రోజు? ఉపవాస దినము. ఈ రోజు ఉపవాసం గురించి, ఉపవాసంలో ఉండే గొప్పతనం గురించి మనము ధ్యానించబోతున్నాం. ఉపవాసం ఉంటే మంచిదా? ఉపవాసం ఉండే వల్లే మనకి ఏం లాభం వస్తుంది? చాలా మంది ఉపవాసం ఉండాలంటే భయపడతారు. జో నా వల్ల కాదు, నీరసంగా అయిపోతాను, ఉపవాసం ఉండేదానికి నా వల్ల కాదు అంటారు. ఉపవాసం ఉండే వల్ల మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాదని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. విజయం కావాలంటే మనకేం కావాలా? ఉపవాసము ఎంతో ముఖ్యం దేవుని బిడ్డలారా. మనకు దీవెనలు వచ్చే కొద్దీ మనము సోంబేర్లు కాకుండా ఉపవాసం ఉంచి మనం ప్రార్థించాల. మన జీవితంలో చూస్తున్నాము, ఉపవాసం అనేది మనకు చక్కని ఫలితాన్ని మనకు ఇస్తుంది. తప్పకుండా మనము దేవునితో మనము సంబంధం మెరుగుపడాలంటే దేవునితో మనము గడపాలి. అలా గడిపేదే ఉపవాస ప్రార్థన. మనం ఎక్కువ దేవునితో మాట్లాడాలంటే మనం ఏం చేయాలా? ఉపవాసించాల. మన జీవితంలో సమస్యలు రాకూడదు, ఇబ్బంది రాకూడదు అంటే మనము ఉపవాసించి ప్రార్థన చేసినప్పుడు ప్రతి కష్టము కన్నీళ్లు దేవుడు తొలగించేవాడుగా ఉంటున్నాడు. వారంలో ఒక్కరోజు ఇలా ఒక్క పూట అయినా కూడా మనం ఏం చేయాలా? ఉపవాసించి దేవునితో మనము గడిపే వాళ్ళగా ఉండాల. ఉపవాసం వల్ల మనం పొందుకుపోతున్న మేలులు ఈరోజు మనము తెలుసుకుంటాం. దేవుని బిడ్డలారా, ఒక 2 రోజుల ముందు నేను టీవీలో చూసినప్పుడు ఒక గొప్ప సేవకుడు ఆయన మాట్లాడుతున్నాడు, ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు మన ఉపవాసం ఉండాలా? మన ఎందుకు ఉపవాసం ఉండి మన బాధపడాలా? అందరూ చేర్చేలాగా శుక్రవారం మనకి ఎందుకు ఉపవాసం ఉండాలా? ఉపవాసము అవసరం లేదు, ఎందుకంటే నేను కూడా ఉపవాసం ఉండేది లేదని చెప్పినప్పుడు నేను షాక్ అయినా. ఉపవాసం ఎంత గొప్ప కార్యములు, ఆశీర్వాదములు! ఇలాంటి శుక్రవారమే యేసు ప్రభు కూడా చనిపోయే రోజు. అది తలుచుకొని ప్రతి వారం మనం ఏం చేస్తున్నాము? ప్రభు మన కోసం వచ్చి భూమిలో మరణించిన దినమును మన ఉపవాసంతో వచ్చి దేవుని ఆలయంలో మనం గడిపే వలన మనకు ఎన్నో ఆశీర్వాదాలు, సమాధానము, సంతోషం ఇస్తున్నారు. అయితే ఆ సేవకుడు చెప్తున్నాడు, ఉపవాసము ఉండాల్సిన అవసరం లేదంటే యేసు ప్రభు 40 రోజు ఉపవాసం ఉన్నాడు. ఎందుకు ఉండాలా? దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉన్నప్పుడు మనకు తెలుసుకుంటేనే మన శరీరంలో శక్తి దిగి వస్తుంది. ఆ ఉపవాస ఫలితం మనము చూడవచ్చు. యోవేలు 1:14. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను, దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. దేవుని సన్నిధిలో బతిమలాడి ప్రార్థన చేసేదానికి ఉపవాస ప్రార్థనను మనం ఏర్పాటు చేసుకోవాలంట. దేవుని బిడ్డలారా, దేవుడే చెప్తున్నాడు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుడి అంటున్నాడు. అటంటే ఉపవాసం మీరు ఉండాలా? మనం ఏం చేయాలా? ప్రభువా, రేపు నేను ఉపవాసం ఉంటానని ముందే మనము దేవునికి తెలియచేయాల. నైనా రేపు నీ సన్నిధినికి నేను ఉపవాసంతో వస్తాను ప్రభు అని ఒక ప్రతిష్ఠించే వాళ్ళగా ఉండాలా. ఉపవాసించి మనం ఏం చేయాలంట? ప్రభువుని, యెహోవాని బతిమలాడే వాళ్ళగా ఉండాలా. చాలా మంది మనం చూస్తున్నాము ఉపవాసంతో వస్తున్నారు, కానీ దేవాలయములో బతిమలాడేది లేదు, దేవుని వేడుకునేది లేదు. దేవుని బిడ్డలారా, కొందరు చూస్తే సంఘానికి రారు, దేవుని ఆలయానికి రాకుండా ఉపవాసం ఉండకుండా. అయితే ఏ సమస్యలు వాళ్ళ జీవితంలో రాకూడదని అంటారు. చాలా మంది నాకు చెప్తారు, ఏ కష్టాలు నాకు రాకూడదు పాస్టమ్మ, మీరు బాగా ప్రార్థన చెయ్యి అంటారు. అయితే వాళ్ళు దేవాలయానికి సరిగా రారు, ఉపవాసం ఉండరు. ఇంత సేవ చేస్తున్న, ఇంత ప్రార్థన చేస్తున్న మేమే వారానికి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు? ఉపవాసం ఉన్నప్పుడు మనకు శక్తిని దేవుడు ఇస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఉపవాస దినములో మిమ్మల్ని ఏం చెయ్యాలా? ప్రతి మంగళవారం కూడా సేవకుడు ఆలయానికి ఎందుకు వస్తున్నాడు? ఉపవాసముతో వచ్చి దేవుని బతిమలాడుతున్నాడు. ప్రభువా, మా సంఘమును, మా సంఘ బిడ్డల్ని కాపాడనైనా. శాతాను చేతికి వాళ్ళు చిక్కుకోకూడదు, పాప లోకముల వాళ్ళు పడిపోకూడదు. ఈ సంఘం నీ రాకడలో ఎత్తేపడే సంఘంగా ఉండాలని ప్రతి వారం ఉపవాసం ఉంటున్నాం. ఎందుకు?
దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉన్నప్పుడు చాలా గొప్ప మేలులు మనము పొందుకోవచ్చు. మనం చూస్తున్నాము చాలా మంది ఏం చేస్తున్నారంటే భయపడిపోతున్నారు. కష్టాలు వచ్చినప్పుడు భయపడతా ఉంటారు, లే ఏడుస్తూ ఉంటారు, బాధపడతా ఉంటారు. కానీ నువ్వు భయపడే వల్ల, నువ్వు ఏడ్చే వల్ల, నువ్వు బాధపడే వల్ల ఏ ప్రయోజనము లేదు. మనం ఏం చేయాలా? ఉపవాసించి దేవుని బతిమలాడినప్పుడు నీ సమస్య తీర్చే దేవుడు మనకు ఉన్నాడు. మన ఊరికినే భయపడి ఒక మూడులోపై మనం కూర్చుంటాం, ప్రభువా ఈ సమస్య ఎలా పోయేది, ఈ కష్టాలు ఎలా తీర్చేదని మనం అడగతాం. కానీ ఆ దినమున ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మన ప్రభుని బతిమలాడి వేడుకున్నప్పుడు ఆ సమస్యలో ఉండి ప్రభు ఏం చేస్తారు, మనల్ని తప్పించేవాడుగా ఉంటాడు. మనం ఏం చేయాలా? ఉపవాసం ఉండాలండి. ఈరోజు అందరూ ఉపవాసంతో వచ్చినారా? దేవుని బిడ్డలారా, పోయిన ఫ్రైడే నేను బయట ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఒకరితో నేను బయట మాట్లాడుతూ ఉన్నాను. అప్పుడు ప్రేయర్ అయిన తర్వాత ఒక బ్రదర్ బయటకు వచ్చినారు. నేను ఊరికే అడగాలని అనిపించింది. ఏనా మీరు ఉపవాసం ఉన్నారంట? అమ్మమ్మ నేను ఉపవాసం ఉన్నాను, నా భార్య ఉండింది మా ఉపవాసం అన్నారు. ఒకరి ఇంట్లో భార్య ఉంటే చాలా ఆయన అంత సంతోషంగా, నా వల్ల కాదు ఉపవాసం అంతా ఉండేదానికి, నా భార్య ఉపవాసం ఉండేది అని చెప్పేసి జాలిగా వెళ్తా ఉన్నాడు. ఎక్కువగా పని చేసేది ఆయన, బయట తిరిగేది ఆయన, ఆయన ఉపవాసం ఉండాలా? ఆయన బదులు ఎవరు ఉన్నారంట? నా భార్య ఉందంట. దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండాలా? ఉపవాసం ఉంటే నీకు మంచిది. నువ్వు ఉపవాసం ఉంటే నీకే ఆశీర్వాదము, నీకే బలం వస్తుంది. నీ భర్త కోసం ఉపవాసం ఉంటే ఇప్పుడు భర్త తినే ఆహారం భార్య తినేస్తే ఆయన ఆకలితో ఉంటాడా? ఆయనకు బలం వచ్చేస్తుందా? ఏం చెప్తారు? అది ఎల్లమ్మా నేను తింటే కదా నాకు అంటాడు. అప్పుడు ఉపవాసం మాత్రం ఎవరు ఉండారంట? నా భార్య ఉపవాసం ఉంది అని అంటున్నారు. ఈ రోజులుంటే మీరు గుర్తు చేసుకోండి, ఉపవాసం ఉంటే మీరు జయించే వాళ్ళగా మారుతారు. ఉపవాస శక్తిని మీరు పొందుకోవచ్చు. రెండు దినవృత్తాంతములు 20:1-3 ఉండే వచనము. మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండు సిరియనుల తట నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చి చిన్నది చిత్తగించుము. వారు హసనోన్ తామారు అను ఎన్గేదీనో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా వద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదాయంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా యూదా వారిను యెహోవా వలనని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. మూడు జాతి కలిగిన శత్రులు ఆయన మీదికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? ఆ రాజు భయపడిపోయినాడు. అయ్యో మన దేశం మీదికి మూడు తెహలు కలిగిన శత్రులు వస్తున్నారే, వాళ్ళతో పోరాడేదానికి మన దగ్గర సైనికులు లేదు, ఆయుధాలు లేదు, మనం ఎలా పోరాడతామని ఆ రాజు భయపడిపోయినాడు. దేవుని బిడ్డలా, ఒక్కరి మీదికి ముగ్గురు గొడవకు వస్తే ఎవరు గెలుస్తారు? ముగ్గురు ఉండే వాళ్ళే గెలుస్తారు. ఒక మనిషి ఎలా గెలుస్తారు? మూడు రాజ్యముల దేశముల జనాలు వస్తున్నారంట. ఈ రాజ్యమును పట్టుకోవాలా, ఈ రాజును చంపేసి ఈ రాజు దగ్గర ఉండే ప్రతి బంగారు వెండి అన్ని కూడా తీసుకొని వెళ్ళాలని యుద్ధానికి వస్తున్నారు. ఆ యుద్ధానికి వచ్చే సమయములో ఆ ప్రజలు చెప్పేసిన రాజుకు, రాజు మన మీదకి యుద్ధాలకు జనాలు సిద్ధంగా ఉన్నారు, మూడు దేశపు జనాలు రాబోతున్నారన్నప్పుడు రాజుకు ఏం చేయాలా అర్థం కాలేదు. భయం ఎక్కువైపోయింది. వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఉపవాసము దేశమంతటికి ప్రకటించినాడంట. రాజు మాత్రం కాదు, ఆ దేశంలో అందరూ కూడా మీరు ఉపవాసం ఉండండి. దేవుని బిడ్డలారా, ఒకరు మన మీదకి గొడవ వచ్చినప్పుడు ఆ రాజు నిజంగా గెలవడు. ఇప్పుడు ఆయన మీదకి మూడు జాతులు జనాలు గొడవకు వస్తే ఈయన ఏమైపోతారు? చనిపోవాలా, ఓడిపోతాడు, విజయం రాదు. అలాంటి సమయంలో ఆ రాజు వచ్చి ఏం చెప్తా ఉన్నాడు? ఉపవాసం ఉంటాము అంటున్నాడు. మీరు ఏం చెప్పాలా? మీరందరూ తినేసి తాగేసి నెమ్మదిగా ఉండండి, ఇంకా కొంచెం రోజులకంతా మనం చనిపోయిపోతున్నాము, మనకి విరోధంగా యుద్ధాలకు జనాలు వచ్చేస్తున్నారు, ఉండే కాలంలో మీరు సంతోషంగా తిని తాగి ఉండండి అని చెప్పినాడు రాజు. ఏం చెప్తున్నాడు? దేశమంతటికి ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండాలని ప్రకటించినాడంట. వాళ్ళు చేసే ఉపవాసం వల్ల వాళ్ళ రక్షించి కాపాడేలాగా చేసింది దేవుని బిడ్డలారా. ఒక రాజు ఎవరి మీద ఆధారపడుతున్నారు? జనాలందరూ భయపడుతున్నారు. ప్రభువా రాజు, మా మీదకి యుద్ధాలకు జనాలు వచ్చేస్తున్నారు, మనం చనిపోతున్నాం, రాజును చూస్తున్నాడు. అయితే రాజు ఎవరిని చూస్తున్నాడు? దేవాది దేవుని చూస్తున్నాడు. ఆయన తప్పకుండా నాకు విజయం ఇస్తాడని ఉపవాసం ఉండాలా అంటున్నాడు. ఎందుకు ఉపవాసం ఉండాలంటున్నాడు?
దేవుడు ఉపవాసం అంటే జయించే శక్తిని ఇస్తాడండి. ఆయన ఉపవాసం ఉండి ఒక ప్రార్థన చేస్తాడు ఆ రాజు, చూడండి దాంట్లోనే 20:12 చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఒక రాజు తనకు వచ్చిన సమస్యల్లో, యుద్ధాల్లో ఆయన ఏం చేస్తున్నాడు? మా దేవా నన్ను తప్పించువా, నన్ను కాపాడవా, ఈ యుద్ధంతో ఇంత జనాలతో యుద్ధం వేసేదానికి నాకు శక్తి చాలదు తండ్రి, నేను ఏం చెయ్యాలని నాకు తోచలేదు, నేను ఏం చెయ్యాలి, ఇంతమంది వస్తున్నారు, నా జనాలు ఎలా నేను కాపాడుకుంటాను, నా రాజ్యం ఎలా నేను కాపాడుకుంటాను నాకు తెలియలేదు, మీరే నా దిక్కు అని ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నా. ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉండి ఆ దేశమంతా ఆ రాజు చేసే ప్రార్థన ఎంత మంచిది. నా దేవా నా తండ్రి నన్ను కరుణించము, నాకు శక్తి చాలదు అంటున్నాడండి. ఒక రాజు ఆయన ఎంత బలవంతుడుగా ఉంటారు, ఎంత గొప్పవాడు, ఆయన చెప్తున్నాడు నైనా నాకు శక్తి చాలదు, నీ ఏం చెయ్యాలో నాకు తోచలేదు, నువ్వే నా దిక్కు అని దేవుడి మీద ఆధారపడుతున్నారు. ఈరోజు మన జీవితంలో సమస్యలు ఇబ్బందులు పోరాటాలు వచ్చినప్పుడు మనం ఎవరి వైపు చూస్తున్నాం? దేవుని వైపు మనం చూస్తున్నామా? ఆ గొడవ నేను తీర్చేస్తాను చూడు, నా మాట్లాడితే చాలు వాళ్ళు పారిపోతారు, అంత నోరు నాకు ఉంది, నేనే గెలిచేసి వచ్చేస్తానని మనం దేవుడి మీద ఆధారపడుతున్నామా? మన మీద మన ఆధారపడుతున్నామా? మన మీదే మన ఆధారపడి ముందుపై నిలబడుతున్నాం. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో సమస్యలు ఇబ్బందులు పోరాటాలు వచ్చినప్పుడు నువ్వు ఎవరి తట్టు తిరగాల? దేవుని తట్టు తిరగాల. ఆ గొప్ప రాజు దేవుని మీద ఆధారపడి నిలబడుతున్నాడు. అయితే మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? మనుషుల మీద ఆధారపడుతున్నాం, మన మీద మన ఆధారపడి ఉంటున్నాం. అందుకే మన జీవితంలో విజయం రాలేదు. నీ జీవితంలో విజయం పొందాలంటే, నీ శోధనంతా నువ్వు జయించాలంటే, అపాయంనికి రాకూడదంటే నువ్వు ఉపవాసించి ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. దేవుని బిడ్డలా, చాలా మంది చెప్తాను ఇల్లు కట్టుకోవాలంటారు, పెళ్లి జరగాల, నాకు ఈ అనారోగ్యం రాకూడదు, నాకు ఆస్తులు కావాలా, సంతోషం కావాలా, నెమ్మది కావాలంటే మనం ఏం చెయ్యాలా? ఉపవాసించి ప్రార్థన చెయ్యాలి. ప్రతి ఆశీర్వాదం ఇచ్చే దేవుని మనం వేడుకున్నప్పుడు దేవుడు మొదటిగా మనం చెప్పినాడు, నువ్వు ఉపవాసం ఉంచి నా ధర బతిమలాడు అంటున్నాడు. మనం అలా చేస్తున్నాము? ఆ రాజు పరిపూర్ణంగా నీవే నా దిక్కు అని దేవుడు పాదములు పడిపోయినాడండి. అలాంటి మనసు మన జీవితంలో వస్తే మన ఏ సమస్యలు కూడా మన జీవితంలో రాదు, ఏ కష్టాల కన్నీళ్ళు మనం మునిగిపోము. ఎందుకంటే మనం ఆధారపడేది ఎవరి మీద? తండ్రి అయిన దేవుడి మీద మన ఆధారపడి జీవించాలి. మన బలము మన శక్తి అనేది ఏమీ లేదండి. మన శక్తి బలం ఇచ్చింది ఎవరు? ప్రభు ఇస్తున్నారు. అంత గొప్ప రాజు ఆయన అడుగుతున్నాడు, దేవా ఉపవాసం ఉంచి నువ్వే నా దిక్కు అన్నప్పుడు ఆయనకి ఎలాంటి విజయం వచ్చిందని మనము చూడబోతున్నాం. దాంట్లోనే 2 దినవృత్తాంతములు 20:13 చూడండి. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడిరి. ఏం చేసిన ఉపవాసము? పెద్దవాళ్ళు మాత్రం, పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం ఉపవాసం ఉండలేదు, చిన్న చిన్న బిడ్డలు కూడా ఉపవాసం ఉన్నారంట. ఈరోజు మన పిల్లలకు మనం ఏం చేస్తున్నాము? కాలేజీ చదువుతా కూడా పర్వాలేదు, అన్నం పెట్టి టిఫిన్ పెట్టేసి వస్తున్నాం, నిన్న నువ్వు తినే ఉపవాసం, అంతసేపు నువ్వు ఉండేదానికి కాదు, నీ వల్ల నువ్వు తినేసే రావాలా, బిడ్డలు వద్దన్నా కూడా మనం ఏం చేస్తున్నాము? టిఫిన్ తెచ్చి వాళ్ళ ముందర పెట్టేస్తాను, నువ్వు తినే చాలా సేపు అవుతుంది, 2 గంటల సేపు అవుతుంది, నువ్వు ఎలా ఆకలితో ఉంటావు అంటున్నావు. అయితే చూడండి, చిన్న పిల్లల ఉండి పెద్దవాళ్ళ వరకు ఏం చేస్తున్నారంట? ఉపవాసముతో వచ్చినారు. నీ ఉపవాసం ఉండేది ఎవరి కోసం? నేను కా నేను సృష్టించే దేవుడి కోసం కదా ఉపవాసం ఉంటున్నాం. ఈ రోజులో మన పిల్లలకు ఉపవాసంతో రాండి నేను చెప్తున్నామా? నిజాలు చెప్పండి. సండే కానీ ఫ్రైడే కానీ భోజనం చేసుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు. భర్తలు ఇంకా నువ్వు వద్దండి, మీరు తినేయండి, ఎందుకు తినకుండా వస్తారు, మీ వల్ల కాదు, రండి తినేసే రావాలంటున్నాం. మొదటిగా మన ఇల్లు కట్టబడాలంటే, మన జీవితం బాగుండాలంటే 2 గంటల సేపు ఉపవాసం ఉంటే మనం చచ్చిపోము దేవుని బిడ్డలారా. మన ఆయుష్ పెరుగుతుంది, మన విజయం ఎక్కువ అవుతుంది. కానీ మనం ఏం చెయ్యాలా? దేవునితో గడపాల. చిన్న పిల్లల నుండి ఉపవాసం ఉండాలని రాజు ప్రకటిస్తే వాళ్ళు ఉంటున్నారు. ఆ ఉపవాసం వల్ల వాళ్ళ జీవితం కాపాడబడిందా లేదా? మరణములు సచ్చిపోయే పరిస్థితిలో వాళ్ళు
దేవుడి మీద ఆధారపడి ఉపవాసం ఉండే వాళ్ళ జనాలు అందరూ కూడా ఏమైపోయినారు? అందరూ తప్పించుకున్నారు, అందరూ కాపాడబడినారు. ఎందుకు? ఆ చిన్న బిడ్డల్లో ఉండి చేస్తున్న ఉపవాసమును ప్రభు చూస్తున్నాడు. చిన్న బిడ్డలు కూడా ప్రభువా నా దేశాన్ని కాపాడని అడుగుతున్నారు. మాకు ఏ అపాయం రాకూడదని అడిగినప్పుడు ఆ చిన్నారి బిడ్డల ప్రార్థన మన ప్రభు వినేవాడుగా ఉంటున్నాడు. ఈ రోజుల్లో మనం ఏం చేయాలా? ఉపవాస దినం మనం తినకుండా రండి. ఉపవాస దినం వచ్చి గమ్మున మౌనంగా కూర్చోపోకండి. చాలా మంది ఉపవాస దినంలో ప్రార్థన చెయ్యంటే నాకు రాదు అంటారు, పాట పాడంటే నాకు తెలియదు అంటారు. మనం బతిమలాడుతున్నామా? దేవుని మందిరంలో వచ్చి మనం ఎలా ఉంటున్నాం? మౌనంగా రాయిలాగా కూర్చుంటున్నాం. పాస్టర్ ప్రార్థన చేయని, వాక్యం చెప్పి ఆఖరికి ప్రార్థన చేస్తే మేము ఇంటికి వెళ్ళిపోతాం. బతిమలాడే వాళ్ళుగా మనం ఉండాలి. దేవుని పాదం ఎదుట వచ్చినప్పుడు మన హృదయపూర్వకంగా దేవుని అడగాల. ఒట్టి ఉపవాసం మాత్రం సరిపోదండి. దేవుని వేడుకోండి, మీ సమస్యలు ఉండి దేవుడు తప్పిస్తాడు. దేవుని బిడ్డలు దాంట్లోనే 23, 24, 25 చూడండి. 23, 24, 25 అమ్మోనీయులను, మోయాబీయులను, సేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు సేయీరు కాపరస్తులను కడముట్టిచ్చిన తర్వాత తమలో ఒకరిని చంపుకొనుట మొదలు పెట్టిరి. యూదావారు అరణ్య మందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలబడి ఉండిరి. ఒకడు తప్పించుకొనలేదు. దేవుని బిడ్డలారా, యుద్ధానికి వచ్చిన ఆ మూడు తెహలు జనాలు, ఆ శత్రువులు వచ్చినప్పుడు వీళ్ళు వెళ్తున్నారు. అయ్యో ఇంతమంది జనాలు వస్తున్నారు, ప్రభు చెప్తున్నాడు మీరు వెళ్ళండి అంటున్నాడు. వీళ్ళు వెళ్ళి చూసేటప్పుడు చూస్తే ఆ మూడు దేశపు జనాలు ఏం చేస్తున్నారంట? ఒక్కరు ఒక్కరు పొడుచుకొని చంపుకున్నారంట, ఒక్కడు కూడా మిగలలేదంట. ఒక దేశం అంటే ఎంతో మంది ఉంటారు, మూడు దేశపు జనాలంటే అంతమంది జనాలు ఏమైపోయినారంట? వాళ్ళకే తెలియకుండా యుద్ధాలకు వచ్చిన వాళ్ళు, వీళ్ళని చంపాలనుకునే వాళ్ళు ఒకరొకరు చంపుకొని అందరూ చనిపోయి ఉన్నారంట. వీళ్ళు వచ్చి చూసినప్పుడు అందరూ చనిపోయి ఉన్నారు. వీళ్ళకి ఎలా ఉంటుంది? ఖడ్గము లేదు, గొడవలు లేదు, విజయం పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, యుద్ధం చేయకుండా రాజు గెలిచినాడంటే దేవుడు ముందే చెప్తాడు, నువ్వు వెళ్ళు యుద్ధం యెహోవాది అంటున్నాడు. నువ్వు భయపడపాక, నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఉపవాసం ఉండి నన్ను బతిమలాడుకున్నావు కాబట్టి యుద్ధం చేసేది నేను చేస్తాను, నీకు విజయం ఇస్తాను అంటున్నాడు ప్రభు. ఎంత గొప్ప కార్యం! ఖడ్గం పట్టుకొని నువ్వు గొడవ వేసి యుద్ధములో నువ్వు ఓడిపోతావు, చనిపోతావు, అలాంటి పరిస్థితిలో ప్రభువే యుద్ధం చేసి నేను గెలిపించినాడంటే నువ్వు వచ్చే ముందే అందరూ చనిపోయి ఉన్నారు. మన శత్రువులు మన గొడవ ఎలా వెళ్తున్నాము, వాళ్ళందరూ చనిపోయి ఉంటా మనకి ఎలా ఉంటుంది? ఎంత సంతోషంగా ఉంటుంది. అయ్యో నేను గొడవ ఏనే లేదు కదా, వీళ్ళందరూ ఎలా చనిపోయినారంటే ప్రభు నీకోసం యుద్ధం చేసే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డ నీవే నా దిక్కు అని ఆ రాజు చేసిన ప్రార్థన ప్రభు విన్నాడండి. ఎప్పుడు కానీ మన జీవితంలో పరిపూర్ణంగా దేవుడి మీద మాత్రం మనం ఆధారపడాల. ఎంత సంతోషం, ఎంత ఆనందం వాళ్ళకు వచ్చింది. అయ్యో మనం చంపేస్తారని భయపడి ఉండే ప్రజలు గంతులు వేసేలాగా దేవుడు చేసినాడు. మన వల్ల అవుతుందా? ఒక మూడు దేశపు జనాలతో యుద్ధం చేసేదానికి శక్తి లేదు, బలము లేదు అంటున్నాడు. అయితే ప్రభువు వాళ్ళ వాళ్ళే చంపుకునేలాగా చేసినాడండి. ఒక్కరు కూడా మిగలలేదంటే మన ప్రభు ఎలా యుద్ధం చేసే దేవుడుగా ఉంటున్నాడు, విజయం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొక్క విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొనిపోగలిగినంత వరకే కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొని కొల్లసము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. దేవుని బిడ్డలారా, వారి ప్రజలు వీళ్ళు చంపేదానికి వస్తే వీళ్ళందరూ చనిపోయి ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉండే బంగారు, వెండి, ఆయుధములు అన్ని తీసుకుని వచ్చేదానికి 3 రోజులైందంట. ఒక రోజుకి 24 గంటలంటే 3 రోజులు వాళ్ళు తీసుకుని వచ్చేదానికి అయిందంట. అంత ఎక్కువగా తెచ్చినారంట. 3 రాజ్యములు, జనాలు, దేశములు ఎన్ని తెచ్చి ఉంటారు? యుద్ధం అంటే ఏమేమి తెస్తారు? అన్ని తెచ్చినప్పుడు అది దొంగ, అది ఎత్తుకుని వచ్చేదానికి, ఆశీర్వాదము తీసుకుని వచ్చేదానికి ఆ దేశపు ప్రజలకు ఎన్ని రోజు అయిందంట? 3 రోజుల వరకే వాళ్ళు తీసుకుని వస్తానే ఉన్నారంట. అప్పుడు ఎంత ఎక్కువగా దీవెనలు! నీ ప్రాణం కాపాడబడింది, నీకు ఏ అపాయం లేదు, నీ ఊరికే నీకు ఆశీర్వాదం కూడా నిండిపోతుందంటే 3 రోజులు నువ్వు తీసుకుని వస్తున్నారంటే నీ దేశంలో దీవెనలు ఎంత మరి ఎక్కువగా ఉంటుంది కదా. ఎంత ఆశ్చర్యం! ఒక్కొక్క సైనికులు తీసుకుని వస్తానే ఉన్నారంట. ఇంకా అయిపోలే రాజు, ఇంకా ఒక రోజు కూడా నేను కష్టపడాలి, ఇంకా దీవెనలు
చాలా ఎక్కువగా ఉంది అంటున్నారు. యుద్ధము లేకుండా నువ్వు కష్టపడకుండా నీ ప్రాణం కాపాడబడింది, నీకు కావాల్సిన ఆశీర్వాదమున వచ్చింది. దీనికి కారణం ఒక్కటే దేవుని బిడ్డలారా, మన ఉపవాసం ఉంటే నీ సమస్యలు పోయేది మాత్రం కాదు, నీ దీవెనలు కూడా నీ జీవితాన్ని కలుగుతుంది. మన ఉపవాసం ఉండకుండా, ప్రార్థన చెయ్యకుండా, బతిమలాడకుండా మనం ఏం చేస్తున్నాం? మన పని మనం చేసుకుని నా ప్రభు నా కష్టాలు తీర్చలేదు, నా శ్రమలు పోలేదంటే ఎలా పోతుంది? మనం చేసిన బాధ్యత కూడా మనం చెయ్యాలి. ప్రభు విజయం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. 3 రోజులు ఆ దీవెనలు తెచ్చినారంటే ఎంత ఆశీర్వాదం ఇచ్చినాడు. దాంట్లోనే 26 వచనం చూడండి. 4వ దినమున వారు బెరాకాలోయలో కూడిరి, అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకాలోయ అని పేరు. 3 రోజు ఆశీర్వాదం అంతా తీసుకొని 4వ రోజు బెరాకా లోయలు కడ వెళ్ళి ఏం చేసినాడంట? దేవుని స్తుతించినాడంట. దేవుని బిడ్డలారా, మేలు పొందుకొని ఆశీర్వాదం వచ్చి ప్రాణం కాపాడిన తర్వాత మనం ఏం చెయ్యాలా? దేవుని స్తుతించే వాళ్ళగా ఉండాల. చేసిన మేలును మనము మర్చిపోకూడదు. ఆయన ఏం చేస్తున్నాడు? 4వ రోజు వెళ్ళి బెరాకా లోయల దగ్గర వాళ్ళందరూ కూడా కూడుకొని ఏం చేస్తున్నారంట? మేలు చేసిన ప్రభుని యెహోవాని స్తుతిస్తున్నారంట, గానము చేస్తున్నారంట, గంతులు వేస్తున్నారంట. ఎంత సంతోషం వాళ్ళకి. ఆ ప్రజలంతా ఎంత గొప్పగా దేవుని ఆరాధన చేసినారంటే, ఎంత గొప్పగా దేవుని స్తుతించినారంటే, ప్రభువా నా ప్రాణం కాపాడినావు, మాకు కావాల్సిన దీవెనలు ఇచ్చినావు. ఇన్ని ఏం చేస్తున్నారు? ప్రభుని ఏక మనస్సుతో స్తుతిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. మన జీవితంలో కూడా మేలులు పొందుకొని ఆశీర్వాదం వచ్చిన తర్వాత మనం సాక్షులు చెప్పేది లేదు, దేవుని స్తుతించేది లేదు. అలా మనం ఉండకూడదండి. దేవుడు చేసిన మేలుకి మనం ఏం చెయ్యాలా? సాక్షులుగా నిలబడాల. నీ కష్టకాలములో, కన్నీటి సమయములో నీకు సహాయం చేసింది ఎవరు? దేవుడు మాత్రమే. ఆయన నామమును గణపరచదానికి మనం సిగ్గుపడుతున్నాము. అయ్యో అందరికి తెలుస్తుందని మనం బాధపడుతున్నాము. దేవుని బిడ్డలారా, మనం అలా ఉండకూడదండి. మనం ఏం చెయ్యాలా? నువ్వు ఉపవాసం ఉండేది గొప్పతనం కాదు. నీ ఉపవాస దినమున ముందుగానే నీ ప్రతిష్ఠించని దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఉపవాసం ఉండేది నీకు మంచిదంట. మన ఉపవాసం ఉండి దేవుని పాదములో బతిమలాడి వేడుకున్నప్పుడు నీకు విజయమును ఆశీర్వాదమును ఇస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం చూస్తున్న యేసుప్రభు శిష్యులు వాళ్ళ సేవకు వెళ్ళినప్పుడు కొంచెం దెయ్యాలు పట్టుకునే వాళ్ళని బాగు చేయలేదు, వాళ్ళ వల్ల కాదు. అప్పుడు వాళ్ళు వచ్చి చెప్తారు, ఏసయ్యా మీ శిష్యులు ఈ దెయ్యాలు వెళ్ళగొట్టలేదే, ఎందుకు నైనా అని అడుగుతున్నాడు. అప్పుడు ఏసయ్య చెప్తా, ఉపవాసముతోనే చాలా దెయ్యములు వెళ్ళగొట్టాలంటే మనకేం కావాలా? ఉపవాసముల శక్తిని చూసినారా? మన కంటికి కనిపించకుండా ఉండే దెయ్యాలను వెళ్ళగొట్టాలంటే నీ ఉపవాసం ఉన్నప్పుడు ఆ దెయ్యాలు ఏం చేస్తుందంట? నీకు వణుకుతుంది, నీకు భయపడుతుంది. అలాంటి గొప్ప శక్తిని ప్రభు మనకి ఇస్తున్నారు. ఉపవాసం ఉంటే నీకు మంచిదండి. చాలా మంది చెప్తున్నారు, నాకు షుగర్ ఉంది, నా వల్ల కాలేదు అంటున్నారు. ప్రార్థన చెయ్యండి, ప్రభు నాకు శక్తిని ఇవ్వండి చెప్పండి. తప్పకుండా దేవుడు నీకు బలం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు మన ఇంట్లో ఒక సమస్య వచ్చింది, ఒక అపాయం వచ్చింది, మనం తింటామా? ఎటుంటాము? దేవుడి కోసం ఉపవాసం ఉన్నప్పుడు మనం సాకులు చెప్పకూడదు. దేవుని బిడ్డలారా, నీ ఉపవాసం ఉంటే నీకే అది మేలు. నీకు విజయం కావాలంటే ఈ రోజు నుండి మనం ఏం చెయ్యాలా? ఉపవాసించి ప్రార్థన చేయండి. ఆ రాజుకిచ్చే విజయమును మన జీవితంలో కావాలంటే, అంత గొప్ప రాజు దేవుడి మీద ఆధారపడుతున్నారు. దేనికి పనికిరాని మేము మనం ఏం చేస్తున్నాము? పనికిరాని మనం ఎవరి మీద ఆధారపడుతున్నాము? మా అమ్మ చూసుకుంటుంది, మా నాన్న చూసుకుంటాడు, మా అన్న చూసుకుంటాడు అనుకుంటాం. కానీ దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన నన్ను కాపాడుతాడని మనకు మనసు ఉందా? ఈరోజు ప్రభు మీద మీరు ఆధారపడి ఉండండి. ఉపవాసంచి ఈ రోజు నా బతిమలాడండి. దేవుడు తప్పకుండా నీకు విజయం ఇస్తాడు. మన దేవుడు విజయం ఇచ్చేవాడుగా ఉంటున్న ఉపవాస శక్తిని మీరు పొందుకుంటే అందరూ మోకరించుని మనం ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రమునైనా సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మహిమ కలిగిన నా రాజ్యానికి వందనాలు. ఈ దినమును తంచి ప్రభువా, లోకములు ఎదగాలంటే మేము ఎన్నో చెయ్యాల, కానీ దేవుల్లో ఎదగాలంటే మాత్రం ఉపవాసం చెయ్యాల రాజ్య. ప్రభువా, నీ వైపు మే రావాలంటే ఉపవాసం ఉండాల తంచి. ఈరోజు ఉపవాసం ఒక గొప్పతనము మాకు తెలియచేసినావు నైనా. ఉపవాసం ఉండకపోవటం వలన మా జీవితంలో ఎన్నో సమస్యలు, పోరాటాలు వస్తుంది తండ్రి.
ఈరోజు విజయం పొందుటకు నువ్వు ఉపవాసం ఉండు అంటున్నావు రాజా. తండ్రి ప్రభువాని బిడ్డలు దేవాలయానికి వస్తున్నారు, కానుకలు సమర్పిస్తున్నారు, గాని ఉపవాసం ఉండటం లేదు నైనా. ఈ రోజు వాళ్ళ ఆత్మీయ కళ్ళును తెరవండి. ఉపవాసం ఉన్నప్పుడు నైనా ఆ రాజు మీదకి వచ్చిన ఆ శత్రువులను తంచి నువ్వు ఎలా వెళ్ళగొట్టి విజయమును దీవెనలు ఇచ్చినావు. ఖడ్గం లేకుండా, గొడవలు లేకుండా విజయం ఇచ్చిన ప్రభువా, నువ్వు వెళ్ళు యుద్ధం యెహోవాది అంటున్నావు తంచి. మనుషులు వాళ్ళు ఏమి చెయ్యలేదు నైనా, యుద్ధాలు చెయ్యలేదు ప్రభువా, నిన్ను మాత్రమే ఉపవాసించి నీ బాధములో నైనా బతిమలాడే వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు. నా దేవా నువ్వే నా దిక్కు అన్నారు నైనా. ఆ రాజు ప్రార్థన విని ఎంత అద్భుతములు ఆశ్చర్యములు ఇచ్చినావు తండ్రి. నైనా వాళ్ళే వచ్చిన శత్రులే ఒకరొకరు చంపుకొని చనిపోయేలాగా చేసిన రాజా, ఈ రోజు నీ బిడ్డలకు విరోధంగా ఎన్నో శత్రులు వస్తుంది తండ్రి ప్రభా, ఎన్నో సమస్యలు వస్తుంది, ఎన్నో రోగాలు వస్తుంది, అది ఎలా గెలవాలంటే నీ బిడ్డలకి అర్థం కాలేదు రాజా. ఇలాంటి బాధలు మనం ఎలా బయటికి రావాలని నీ బిడ్డలకు తెలియట్లేదు తండ్రి. ఈరోజు ఉపవాసం ఒక గొప్పతనమును నీ బిడ్డలకు తెలియజేసినావు. ఇంక మీద ప్రతి సమస్యలకు దేవుడే నా దిక్కు అని, నీ మీద పరిపూర్ణంగా ఆధారపడి జీవించడానికి వాళ్ళకి శక్తిని ఇవ్వండి రాజా. నా దేవుడు నిన్న నేడు మారని వాడుగా ఉంటున్నావు యేసయ్య. నువ్వు కూడా ఉపవాసం 40 రోజు ఉన్నావు ప్రభువానికి వందనాలు తండ్రి. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి అంటున్నావు నైనా. యెహోవా మందిరములో నువ్వు బతిమలాడు అంటున్నావు రాజా. ఈ రోజు నీ బిడ్డలు నీ మందిరములో నైనా బతిమలాడి వేడుకునే మనస్సును వాళ్ళకు దయచేయండి ప్రభువా. నా దేవా నువ్వే నా దిక్కు, నాకు శక్తి చాలదని నైనా ప్రభువా. మా బలము మా శక్తి దేనికి పనికి రాదు తండ్రి ప్రభువా. నీ శక్తి కలిగిన దేవుడుగా ఉంటున్నావు తండ్రి. 4వ రోజు నువ్వు చేసిన మేలును నైనా దేశమంతా వచ్చి నిన్ను స్తుతించే వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు రాజా. నిన్ను గణపరిచినారు తండ్రి. నా ప్రభు నాకు విజయం ఇచ్చినారు, నా దేశమును రక్షించినారని ప్రభువా వాళ్ళు నిన్ను స్తుతించి ఆరాధన చేసి గంతులు వేసినారు తండ్రి. ఈ రోజుల మాకు కూడా ఎన్నో అద్భుతములు ఆశ్చర్యములు నువ్వు చేస్తున్నావు. అయితే నిన్ను స్తుతించే వాళ్ళుగా మమ్మల్ని మార్చండి నైనా. నీ నామమును గణపరిచే వాళ్ళుగా మమ్మల్ని మార్చండి. ఈ రోజు ప్రభువా నీ బిడ్డలు నైనా నాకు ఆరోగ్యం కావాలంటున్నారు, నాకు ఆస్తి కావాలంటున్నారు, నీ ఇల్లు కట్టుకోవాలా, నా పిల్లలకు పెళ్లి చేయాలా, గొప్పగా చదువుకోవాలని ఎన్నో కోరికలు ఆలోచనలు వాళ్ళకు ఉంది. కానీ రాజా సమస్తానికి ఉపవాసం ఉండి నీ పాదములమే అడిగితే ప్రతి ఒక్కటికి విజయం ఇచ్చే ప్రభును ఉన్నావు నైనా ప్రభువా. నిన్న నేడు రేపు మారని వాడుగా ఉంటున్నావు. ఈ రోజులో కూడా నీ దేవాలయములు ఎంత మంది ఉపవాసించి బతిమలాడుతున్నారో ప్రతి ప్రార్థనకి యేసు నామములను జవాబునిచ్చేవాడుగా ఉంటున్నారు నైనా. ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి తండ్రి ప్రభువా నైనా ప్రార్థన ఏకపించిన ప్రతి ఒక్క బిడ్డ మీద నైనా నీ మహాశక్తిని విడుదల చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ఉపవాస ఒక శక్తిని దిగమని నేను అడుగుతున్నాను రాజా. నీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావమును చెల్లించుకుంటూ యేసు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.